హలో వ్యూస్, ఎలా ఉన్నారు? ఈరోజు నేను మరిన్ని ఇంట్రెస్టింగ్ మోటివేషనల్ వర్డ్స్తో మీ ముందుకు వచ్చేసానండి. ఓకే ఫ్రెండ్స్, ఇక లైట్ చేయకుండా మన టాపిక్లోకి వెళ్దామా? కానీ అంతకంటే ముందు మీరు ఒక పని చేయాల్సి ఉంటుందండి. అదేంటంటారా, కింద కనిపిస్తున్న బెల్ ఐకాన్పై క్లిక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్టుని మాకు అందించండి. ఓకే ఫ్రెండ్స్, ఇవాళ మన మోటివేషనల్ వర్డ్ వచ్చేసి రైతన్నల గురించి. అన్నదాత సుఖీభవ అని ఎందుకంటారు? అన్నం పెట్టేది రైతే కాబట్టి. మన భారతదేశంలో దాదాపు 70% రైతులు ఉన్నారు. రైతు దేశానికి ఒక వెన్నుముక లాంటివాడు. ఎందుకంటే రైతు లేకపోతే మనం లేము. రైతుల గురించి మనం ఎన్ని చెప్పినా తక్కువే. రైతులు పడే కష్టాలు, బాధలు ఎన్నో ఉన్నాయి, కానీ అవి ఎవరూ పట్టించుకోరు. ఈ సమాజంలో మనము, మన కుటుంబం బాగుంటే చాలు, నిస్వార్థంగా బతికే వాళ్ళే కరువయ్యారు. రైతన్నులు పడే కష్టాలు అంతా ఇంతా కాదు. ఎండనక, వాననక, చలి అనక నిరంతరం కష్టపడుతూనే ఉంటాడు. రైతే రాజు, రైతు లేనిదే దేశం లేదు అని ఆనాటి కవులు, వేద పండితులు అన్నారు. పిడికెడు మెతుకులు కడుపు నింపుకోవడం కోసం మనకంటే ఎక్కువగా కష్టపడేది రైతన్ననే. అన్నదాత సుఖీభవాన్ని ఎందుకంటారంటే, వాళ్ళు చెమట చుక్కలని నెత్తురుగా దారపోసి మనందరి కోసం పంటలు పండిస్తాడు. అలాంటి రైతన్న గురించి ఎన్ని చెప్పినా తక్కువే. కానీ ఈ సమాజంలో ఒక రైతు అనగా ఎందుకు చిన్నచూపు చూస్తారో తెలియదు. ఈ రోజుల్లో అన్నదాత సుఖీభవ కాదు, అన్నదాత దుఃఖీభవ అయిపోతున్నాడు. ఎందుకంటారా, అప్పులు చేసి పంటలు పండించిన రైతుకు ఎటువంటి ఉపయోగం లేకుండా పోతుంది. రైతు వేసిన పంటకు సరిగ్గా గిట్టుబాటు ధర రాక, వర్షాలు పడక అన్ని నాశనమైపోయి రైతులు నష్టపోతున్నారు. అందుకే రైతన్నలు దిక్కుతోచిన స్థితిలో ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. అలా వారి కుటుంబం అన్యాయం అయిపోతుంది. దిక్కులేని వారిగా మిగిలిపోతున్నారు రైతన్నలు. రైతే రాజు అన్నవారు ఎందుకు ఈరోజు భికారిగా ఉంటున్నాడు? అన్నం పెట్టే అన్నదాత, ప్రపంచాన్ని బ్రతికిస్తున్న అన్నదాత, ఆ రైతన్న ఎక్కడ సుఖంగా ఉంటాడో అక్కడ రాజ్యం సుభిక్షంగా ఉంటాయి అన్నారు ఆనాటి వేద పండితులు. కానీ ఈ రోజుల్లో రైతన్నలు ఏడుస్తున్నారు. ఎందుచేత? అకాల వర్షాలకు రైతన్నలు ఎంతో నష్టపోతున్నారు. కానీ ఈ సమాజంలో వాళ్ళని ఆదుకునేవారే కరువయ్యారు. మనం మంచి మనసుతో ఆలోచించి రైతన్నలను గౌరవించి ఒక మంచి మార్గం యందు ముందుకు నడిపిద్దాం. జై జవాన్, జై కిసాన్ అనే నినాదంతో మళ్ళీ పాత రోజులను మేల్కొల్పుదాం. చూశారు కదండి, రైతన్నలు పడే కష్టాలు, బాధలు, వీలైతే మనకు తోచిన సాయం మనం కూడా చేద్దాం పదండి. ఓకే ఫ్రెండ్స్, మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు వాచ్ చేస్తూనే ఉండండి మా S90 ఛానల్.